నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండలం బస్సాపూర్కు చెందిన సిద్ధి రామరెడ్డి రాజేశ్వరి దంపతులు సిద్దిపేట జిల్లాలోని గుడికంతుల గ్రామానికి తమ కూతురు వద్దకు వెళుతూ ఉండగా రామాయంపేట దాటిన తరువాత భగీరథిపల్లి గ్రామ శివారులో గల మొండిచింత వద్ద గ్లామర్ బైక్పై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు దుండగులు రాజేశ్వరి మెడలోని 3 తులాల పుస్తెల తాడు తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటనలో వీరు ప్రయాణిస్తున్న బైక్పై నుండి రాజేశ్వరి పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సాపూర్ నుంచి మా కూతురు దగ్గరికి గుడికందులు వెళ్తున్నాం సార్. 7:30 మార్నింగ్ ఇంటికే వచ్చి చైన్ లాగితే దాకా నిలిపింది సార్. ముందే వెళ్తుంది, కొంచెం ప్లేట్ లేదు, ముందు తెలియదు కానీ ఎంత అదృష్టకి మా మెసేజ్ పడిపోయింది సార్. మన బండి తీసాను వచ్చి నేను లేకపోతే లేవలేదు సార్. ఆ మూమెంట్లో ఎవరు వెళ్ళలేదు, అందరు నా దగ్గర నాపేసి సార్. బైక్ లాపేసి అందరు వచ్చి వెళ్ళిపోయేసి సార్. ఎంత సత్యనారాయణ ఎంత ఉంటుంది? 3 తులాలు సార్. ఆమె పేరు? ఆమె పేరు రాజేష్. ఎంతమంది ఉన్నారు? బైక్ మీద ఇద్దరు సార్. ఏం బైక్? గ్లామర్ బైక్ అనుకుంటాం సార్. అట్లా ఉండేది. మేము అంత పడిపోగానే అంత లేదు సార్. వాళ్ళు లావుకుంటారు మనసులో అయితే డబ్బులు కొంచెం బ్లాకే ఉంటారు. వైట్ లేదు, బ్లాకే ఉంటారు. మీకు ఫాలో అయ్యారా? ఇప్పుడు ఫాలో అయ్యారా అని తెలియదు సార్. మనం ఇంకా బైక్ వస్తామనే పోతా ఉన్నాయి. కానీ ఆ మూమెంట్లో వాళ్ళు ఇంకా ఏం కాలేదు. ముందరికి వెళ్ళి కూడా ఒక ఆటో వచ్చింది, ఇప్పుడు వేసుకొచ్చిన ఆటో వచ్చింది వాళ్ళు. అంటే అది కూడా దూరం ఉంది, పడిపోయినా ఎంత చెప్పారు వచ్చింది. ఆ మొన్న మాకి అందరు కలిసి ఆటో వేసి పంపించారు. అటు సైడ్ పోయారా? అటు సైడ్ వెళ్తారు సార్. నిజంగా కూడా వెళ్ళిపోయారు.